వెల్కమ్ టు ఎంఎం రియల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ అమలు చేశారుగా పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పదకొండు ఇన్స్టాల్మెంట్ డేట్ ఫిక్స్ అయితే అయిపోయింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పిఎం కిసాన్ అమౌంట్ అనేది డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మన అకౌంట్లో జమ అయితే అవుతుంది సో మీ బెనిఫిషరీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఆర్ఎఫ్టీ జనరేట్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి విలేజ్ డాష్ బోర్డులో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను విలేజ్ డాష్ బోర్డులకు అయితే వచ్చిన తర్వాత టోటల్గా ఇక్కడ పేమెంట్ స్టేటస్లోకి అయితే వచ్చిన తర్వాత పదో ఇన్స్టాల్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ ఆర్ఎఫ్టీ జనరేట్ అయితే కాలేదు పదకొండు ఇన్స్టాల్మెంటు తొమ్మిదో ఇన్స్టాల్మెంటు ఎనిమిదో ఇన్స్టాల్మెంటు ఏడో ఇన్స్టాల్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఆర్ఎఫ్టీ జనరేట్ అయితే అయిపోయిందన్నమాట వీళ్ళందరికీ ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున వీళ్ళ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా రెండు వేల రూపాయలు పీఎం కిషన్ అమౌంట్ అనేది జమ జమ అయితే అవుతుంది అనమాట సో వీళ్ళతో పాటు పదో ఇన్స్టాల్మెంట్ ఎవరైతే తీసుకున్నారో పదకొండు ఇన్స్టాల్మెంట్ కూడా వీళ్ళ అకౌంట్లో జమ అయితే అవుతుంది ఎవరైతే పదో ఇన్స్టాల్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా పదకొండు ఇన్స్టాల్మెంట్ అనేది ఆర్ఎఫ్టి జనరేట్ అయినా కాకపోయినా మీ అకౌంట్లో జమ అయితే అవుతుంది సో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పిఎం కిసాన్ అమౌంట్ అనేది వేయబోతున్నారు రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమైంది గేట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను లింక్ మీద అయితే క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఎనిమిది ఇన్స్టాల్మెంట్ తొమ్మిది ఇన్స్టాల్మెంట్ ఏడో ఇన్స్టాల్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి మీ యొక్క బెనిఫిషరీ స్టేటస్లో ఆర్ఎఫ్టీ జనరేట్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆర్ఎఫ్టీ జనరేట్ అయి ఉంటే మీకు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మీకు పిఎం కిషాన్ అమౌంట్ అయితే వస్తుంది సో వీళ్ళతో పాటు పదకొండు ఇన్స్టాల్మెంట్ కూడా వేయబోతున్నారు అనమాట అందరికీ ఆర్ఎఫ్టీ జనరేట్ అయినా కాకపోయినా వాళ్ళందరికీ పదకొండు ఇన్స్టాల్మెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అర్థమందిగా అర్థమన్నట్లయితే ఒక లైక్ అయితే చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి